సమగ్రమైన ఆర్థిక సామాజిక అధ్యయనంపై అవగాహన ఉన్నప్పుడే దేశం రాష్టం పురోగమిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు అప్పుడే మంచి పరిపాలనతో చక్కటి బడ్జెట్ రూపకల్పనకు సాధ్యమవుతుందన్నారు బేగంపేటలోని సామాజిక ఆర్థిక అధ్యయన కేంద్రం సెస్ లో ఐదు కోట్ల వ్యయంతో విద్యార్థులకు వసతి గృహం నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు రాష్ట్ర ఆర్థిక సామాజిక స్థితిగతులపై అధ్యయనాలు చేస్తూ ప్రభుత్వానికి సెస్ విలువైన సూచనలు చేస్తుందని మంత్రి తెలిపారు ఇక్కడి పీహెచ్డీ కోర్సుకు జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉందని హరీష్ రావు చెప్పారు మరి దాని మీద ఒక అనాలిసిస్ ఆ బడ్జెట్ ఎలా ఉంది రాష్ట్రాలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది మరి మన రాష్ట్రం కూడా ఆ బడ్జెట్లో నుంచి ఏ రకంగా నిధులు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంది మన రాష్ట్ర ఆర్థిక సామాజిక అవసరాలకు ఆ బడ్జెట్ నుంచి ఎంత మేరకు మనం ఉపయోగించుకోవచ్చు లేదు కేంద్రానికి మాకు ప్రీ బడ్జెట్ మీటింగ్ కూడా ఉంటుంది కేంద్రానికి రాష్ట్రం తరఫున ప్రీ బడ్జెట్ మీటింగ్లో మనం ఎలాంటి విలువైనటువంటి సూచనలు ఇవ్వాలి వీటన్నిటికీ కూడా ఇంకా మనం ఉపయోగపడే విధంగా కేంద్రం బడ్జెట్ పెట్టడానికంటే ఒక నెల రోజుల ముందే ప్రీ బడ్జెట్ మీటింగ్ ఉంటుంది ఆ ప్రీ బడ్జెట్ మీటింగ్కు కూడా మనము ఈ సెస్ ద్వారా మాకు కొన్ని విలువైనటువంటి సూచనలు ఇస్తే తప్పకుండా మనం అటు కేంద్రానికి ఇద్దాం మన రాష్ట్ర బడ్జెట్ కంటే ముందు కూడా ఒక నెల రోజుల ముందు మనం చర్చ చేసుకొని రాష్ట్ర బడ్జెట్లో కూడా మనం ఇంకా ఏం చేయవచ్చు ఎలా చేయవచ్చు మనం పెడుతున్నటువంటి డబ్బుకు పెడుతున్నటువంటి ఖర్చుకు ఎలాంటి రిటర్న్స్ ప్రజలు పొందుతూ ఉన్నారు ఇంకా మన స్థితిగతులు ఎలా మెరుగుపడుతూ ఉన్నాయి అనేటువంటి విలువైనటువంటి సమాచారం మరి మీరు అందిస్తూ వస్తున్నారు ఇంకా కూడా కలిసి కోఆర్డినేటెడ్గా పనిచేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మంచి లైబ్రరీ మంచి అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్స్ స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు కనుక మీ సేవలు ఇంకా బాగా ఎఫెక్టివ్గా వాడుకోవడానికి రాబోయే రోజుల్లో కృషి చేస్తాం